फ्लैट टाइम इंडिया लोगो। పోర్టులు నౌక మరియు జల రవాణా మంత్రిత్వ శాఖ ద్వారా మార్చ్ 2వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు మారిటైమ్ ఇండియా సమ్మిట్ ని వీడియో కాన్ఫరెన్స్ విధానంలో నిర్వహిస్తున్నారు। జాతీయ అంతర్జాతీయ పెట్టుబడులు ఆకర్షించేందుకు ఈ మార్టియా మారిటైమ్ సమ్మిట్ అనేది మినిస్ట్రీ ద్వారా చేస్తున్నారు। దీన్ని గౌరవనీయుల మన ప్రధానమంత్రి గారు ప్రారంభిస్తారు। మారిటైమ్ విభాగంలో ఎక్స్‌పర్ట్స్ విధాన రూపకర్తలు వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు జాతీయ అంతర్జాతీయ పెట్టుబడిదారులు విభాగ నిపుణులు నౌకాయన రంగం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పోర్టులు జాతీయ మారిటైమ్ బోర్డుల సంబంధించిన స్టేక్ హోల్డర్స్ అందరూ దీంట్లో ఫాలో అవుతారు। दीन मेन उद्देश्य मन देश में मन पोर्ट सेक्टर उदुपायालु मन एला इंडस्ट्रियलाइज अय्यामु अलागे वेरे देशालु इंडस्ट्रियलाइज पोर्ट कारणंगा आ विधंगा वाळ्ळ यॊक्क अनुभवाल्नि मनं नेर्चुकुंटां मन यॊक्क अनुभवाल्नि वाळ्ळकु षेर् चेसुकुंटां मन पेट्टुबडुलु इतर देशाल नुंचि ए विधंगा मनं आकर्षिंचगलं దీని గురించి ఈ సదస్సు ఆర్గనైజ్ చేస్తున్నారు। సదస్సులో పోర్ట్ మౌలిక వసతుల అభివృద్ధి నౌకా నిర్మాణం రీసైక్లింగ్ మరమ్మతులు అంతర్గత కనెక్టివిటీ బహురహాల లాజిస్టిక్స్ తీర ప్రాంత రవాణా అంతర్గత నీటి రవాణా బల్క్ కార్గో రవాణా పోర్ట్ అథారిటీస్ పారిశ్రామికీకరణ నైపుణ్య అభివృద్ధి ఇంకా సముద్ర వాణిజ్యం వంటి వివిధ విభాగాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు। ఈ సమావేశంలో ప్రతి స్టేట్ కి భాగస్వామ్యం ఇచ్చారు। ఇందులో మన ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడుల అవకాశాలపై ప్రత్యేక సమావేశం 3వ తేదీన మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు నిర్వహిస్తున్నారు। और मन राष्ट्र मुख्यमंत्री गारु गौरवनीय जगन मोहन रेड्डी गारु प्रत्येक सेशन लो पाल्गोने अवकाशं कूडा उंदी। आंध्र प्रदेश राष्ट्रंलो पोर्टुल अभिवृद्धि कोसम मेरीटाइम संबंधित अवकाशालु विविध पेट्टुबडुल अवकाशाल कोसम प्रत्येक समावेशंलो डिजिटल पेविलियन द्वारा प्रदर्शिस्तुन्नारु। अंटे इदंता डिजिटल पेविलियन अन्नमाट। आ डिजिटल पेविलियन लो मन पोर्ट ఉన్న ఏమేం సదుపాయాలని గాని ఆ పోర్ట్ లో ఇంకా మనం ఏమేం పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉన్నాయి తర్వాత ఎవరకన్నా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా గాని క్వశ్చన్ ఆన్సర్ కూడా వేరే దాంట్లో అవకాశం ఉంది। ఈ దీంట్లో ప్రపంచవ్యాప్తంగా 42 దేశాల నుంచి 20,000 మంది ప్రతినిధులు పార్టిసిపేట్ చేస్తున్నారు। ఈ దేశంలోని కేంద్రపాలిత ప్రాంతాలు పోర్ట్లు నెలకొని ఉన్న రాష్ట్రాల్లో పెట్టుబడులకు సంబంధించిన విస్తృతమైన అవకాశాలు కూడా దీంట్లో చర్చిస్తున్నారు। ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్ర పోర్టులు నౌకా జల రవాణా మంత్రి శ్రీ మన్సుఖ్ మందావియాతో పాటు పలువురు ప్రముఖులు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు ప్రసంగిస్తారు కూడా। ఇంకా భారతీయ మారిటైమ్ రంగంలో మనకి ఇంకా ఎలాంటి పరిశ్రమలు పెట్టొచ్చు దాని ఏ విధంగా అభివృద్ధి చేయొచ్చు ఇలాంటి దానివేల మనం ఎలాంటి చర్యలు తీసుకోగలం ప్రపంచవ్యాప్తంగా మారిటైమ్ రంగంలో ఉన్న పలువురు నిపుణులు తన అనుభవాల్ని కీలకమైన నిర్ణయాల్ని పంచుకుంటారు। దీంట్లో కేంద్ర పోర్ట్ నౌకా నీటి రవాణా శాఖ మంత్రి శ్రీ మన్సుఖ్ మందావియాజీ సమ్మిట్ కు సంబంధించిన బ్రోచర్ ను వెబ్‌సైట్ ను వెబ్‌సైట్ ఏంటి www.maritimeindiasummit.in దాన్ని విడుదల చేశారు। 3 రోజుల పాటు ఈ జరిగే కార్యక్రమంలో వెబ్‌సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది। ఇది ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు। అది ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేది మీకు కూడా మేము ఒక బ్రోచర్ ఇస్తాం। దాంట్లో మనం కాలేజ్ స్టూడెంట్స్ ఇండస్ట్రియలిస్ట్ మిగతా వాళ్ళందర్నీ మనం ఎంకరేజ్ చేస్తే అసలు ఏంటి ప్రపంచంలో నౌకా రంగ పరిశ్రమల్లో ఏమేమి అవకాశాలున్నాయి ఉద్యోగ అవకాశాలు గాని పెట్టుబడి అవకాశాలు గాని ఏమేం ఉన్నాయో అందరికీ తెలుసుకుంటాకి ఇది ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు।
ఇప్పటి వరకు మన ఆంధ్రప్రదేశ్ నుంచి 19000 మందికి పైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మేము దాన్ని ఒక ఎంత ఎక్కువ మంది ఒక 50000 మంది వరకు టార్గెట్ చేసాం ఎంత ఎక్కువ మంది దీంట్లో పార్టిసిపేట్ చేస్తే అంత లాభం మన ప్రజలకు।